అండి. మీ పేరండి? నా పేరు కుందమ్మ. మీకు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? బాగానే ఉంది. ఆయనకే వేస్తాం ఓటు కూడా. జగన్ గారికి వేస్తాను. ఎందుకనండి? అవును, ఏదో మాకు ప్రకాశం చేస్తాడు, అందుకని చేస్తాం. పెన్షన్లు ఇస్తున్నాడా మీకు? నాకు ఇస్తా ఉంటాను నాయన, ఇవ్వలేదని చెప్పరా. ఇంటింటికి వచ్చేస్తా, ఇంటింటికి ఇస్తానే ఉంటారు. ఒక ఇల్లు తప్పకుండా, ఇంటికి ఇస్తాడు, ఆ ఇంటికి ఇస్తాడు, ఆ ఇంటికి ఇక్కడ ఉండే ఇండ్లు, ఆ ఇండ్లకి ఇస్తాడు, ఇస్తానే ఉన్నాడు. మరి ఇంతకు ముందు ఎలా తెచ్చుకున్నారు మామగారు? ఇంతకు ముందు లేదు. ఇంతకు ముందు అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు పెన్షన్ ఎలా తెచ్చుకున్నారు? ఆయన ఆయన ఉండేటప్పుడు ఇచ్చినాడు 1000 రూపాయలు. నమస్కారం అండి. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. ఆయన ఏమేమి ఇస్తున్నాడు అండి? మాకు గుడ్లు ఇస్తా ఉన్నాడు, పాలు ఇస్తా ఉన్నాడు, పిండ్లు ఇస్తున్నాడు, అన్ని ఇస్తా ఉన్నాడు. ఒక అంగన్వాడి నుంచి అన్ని వస్తాయి పిల్లలకి. అమ్మఒడి అని ఇలాంటివి లేదు. ఇంకా పిల్లకాయలు బడి పోవాలి. ఓకే, పిల్లలు స్కూల్ వెళ్ళారు. నార్మల్గా మీ గ్రామంలో ఇస్తుంటారు, చూస్తారా? ఇచ్చారా? ఇచ్చినారు. వాలంటీర్లకి తీసుకొచ్చి మామూలుగా పెన్షన్లు ఇవ్వడం ఇంటింటికి ఇస్తా ఉన్నారు. అసలు ఎలా అనిపిస్తుంది పద్ధతి, ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వడం? ఒకప్పుడు ప్రభుత్వంలో ఇవన్నీ లేవు కదా, సో అప్పుడు బాగుందా మీకు ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగున్నా సార్. ఇప్పుడే బాగుంది. ఈ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటీర్ సిస్టమ్ పెట్టారు కదా, ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని అంటున్నారు. అంటే పనులకు వెళ్ళకుండా డబ్బులతో తీసుకొని ఇంటికాడ ఉంటున్నారు అని ఇట్లా చెప్తున్నారు. సో మీకు ఏమన్నా అలా అనిపిస్తుందా? లేదు. గతంలో ఏమొచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు? ఏమి రాలేదు సార్. సో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్ గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నాను. సరే, ఇస్తారా? అవకాశం ఇస్తారా జగన్ గారికి, లేదంటే చంద్రబాబు గారికి ఇస్తారా? జగన్ గారికి ఇస్తాను. జగన్ గారికి ఇస్తారా? నమస్తే. మీ పేరండి? భానుమతి. భానుమతి గారు, జగన్ గారి ప్రభుత్వం వచ్చింది కదండి, ఏ విధంగా చేస్తుందండి? మంచిగా చేస్తున్నాను ఆయన, బాగా చేస్తున్నాడు. మీకు ఏమన్నా ప్రభుత్వం నుంచి అందుతున్నాయండి? పింఛన్ ఇస్తారు, తర్వాత వచ్చి అదే 40 ఏళ్ళు తర్వాత వచ్చే డబ్బులు వస్తున్నాయి. టైలరింగ్ 10 రూపాయలు 10,000 ఇస్తారు కదా, అది వస్తుంది. చేస్తుంటే జగన్ గారిని సైకో రౌడీ అని తిడుతున్నారండి. ఎవరు బుద్ధి లేని వాళ్ళు తిడతా ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళే తిట్టేది. చెప్పినారే, హామీ ఇచ్చినారే, ఒక్కటన్నా అప్పటికప్పుడే నెరవేర్చినాడు కదా, ఆ విశ్వాసం అన్నా చూపించాలి కదా మనమా. విశ్వాసం లేదు మాట్లాడే వాళ్ళకి, తింటానే ఉండారు, మాట్లాడుతూనే ఉండారు. మరి ఎంత తిడుతున్నారు జగన్ గారు, నెక్స్ట్ ఓడిద్దామని ఇద్దరు కలిశారు జనసేన టీడీపీ, మరి వాళ్ళిద్దరు కలిసి ఓడించగలరు అంటారా? అది భగవంతుడి నిర్ణయం, మన చేతిలో ఏమి లేదు. మీకైతే ఎవరు కావాలండి? మాకు ఇప్పుడు మనం 3 పూట్ల తింటున్నాము. ఎవరు వల్ల? అతని వల్ల. జగన్ గారు అది మనకు కావాల్సింది. మళ్ళీ గెలిపించుకుంటారా? ఆయన రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. పేరండి? జ్యోతి. జ్యోతి గారు, ఎలా అనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది కదా. బా ముసలాళ్ళకి పింఛన్ ఇవ్వడం చేయడు బాగానే ఉంది. పింఛన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం? ఇంటికి ముందు తెచ్చుకునేదిలే వాళ్ళు పోయేసి బ్యాంకులో దీంట్లో తెచ్చుకునేది, పోస్ట్ ఆఫీస్లో తెచ్చుకునేది, అట్లా చేసుకుంది. అప్పుడు అది బాగుందా ఇది బాగుంది? ఇది బాగుంది. చంద్రబాబు గారు ఏమో అదే బాగుంది, అది తెచ్చుకోవచ్చు కదా, నా ప్రభుత్వంలో తెచ్చుకున్నారు అని అంటే అది అది వీళ్ళు ముసలాళ్ళకి తెచ్చు. అయితే నెక్స్ట్ మరి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు, జగన్ గారినా చంద్రబాబు గారినా? ఇద్దరు ఎవరు బాగా చేశారు? జగన్ గారు. సర్పంచ్ గారు మంచిగా చేశారా? చేస్తా. సర్పంచ్ గారు మొత్తం ఈ రోడ్లు కానీ, మీకు ఏమన్నా కాలువలు వస్తే ఇబ్బంది వస్తే వాళ్ళకి సహాయం చేయడం కానీ ఎలా ఉందండి ప్రభుత్వం? జీపాలం సరస్వతి. జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉండదు. ఇప్పటికేమో బాగానే ఉండదా? ఇప్పుడు కూడా బాగానే ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, పెన్షన్ వస్తుందండి మీకు? వస్తుందండి. ఎలా తీసుకుంటున్నారు? వాలంటీర్లు కరెక్ట్గా తీసుకొచ్చి ఇస్తున్నారు? ఇస్తున్నారు. గత ప్రభుత్వం, గత ప్రభుత్వం చంద్రబాబు గారు అప్పుడు నాకు లేదులే. ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు కదా జగన్ గారు, ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఇట్లా స్కూల్స్ కానీ, మహిళలకి 40 సంవత్సరాలు కానీ, అవి ఉపయోగకరంగా ఉన్నాయా మరి వాళ్ళకి? కరెక్టే అంటారు అట్లా ఇప్పుడు?
నాకు పింఛన్ ఇస్తున్నారు, నాకు బియ్యం కార్డు ఒకటి మార్చి ఇవ్వాలి. ఇవన్నీ అయిపోయినాయి. ఆయన ఉండా అని పేరు నగ్గబొమ్మన్రా. అదే ఇంకొక ఆయన వాలంటీరా? వాలంటీర్ కాదు. సర్పంచ్ గారా? సర్పంచ్ కూడా కాదు. ఇంకొక ఆయన ఎమ్మెల్యే గారా? ఎమ్మెల్యే కాదయ్యా. సరేలేండి, మీకు అయితే ప్రభుత్వం నచ్చిందిగా. నాకు నచ్చింది. మరి ఎవరిని గెలిపించుకుంటారు నెక్స్ట్? జగన్ నే గెలిపించుకోవాలి. జగన్ గారిని తిడుతున్నారుగా. తిట్టినాలు తిట్టిన ఇవ్వండి. ఆయన అంట పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడంట, రాష్ట్రం అప్పులు చేస్తున్నాడంట. ఆయన అప్పులు అన్నది ఏని, సప్పులు అన్నది ఏని పెడతా ఉన్నాడు కదా అందరికీ. మరి అట్లా పెట్టద్దు అంటున్నారుగా. పెట్టద్దు అంటే పానీ ఓడిపోతారు. అపోజిషన్ నుంచి అట్లా ఇవ్వద్దు, వాళ్ళకి మేము వస్తే బాగా చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అని అంటున్నారు. వాళ్ళు గెలిపి మేము జగన్నే గెలిపి, జగన్నే గెలిపిస్తాం. ఎందుకని అంత ఇష్టం జగన్ గారు అంటే? జగన్ అంటే అప్పుడు ఏమీ లేకుండా ఉండింది, అన్నీ ఏర్పించినాడు ఆయన, అందువల్ల ఇష్టం. ఏమి లేనప్పుడు మీకు హెల్ప్ చేశారు జగన్ గారు, అందుకే గెలిపించుకుంటావు.